వైసీపీ పార్టీలో వలసల పర్వం కొనసాగుతుంది. నిన్నటికి నిన్నే సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ గుడ్ బై చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మార్పు ప్రచారంపై సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని, ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని కేతిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటారంటూ క్లారిటీ ఇచ్చారు. ఎల్లవేళలా జగన్ కుటుంబానికి తోడుగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులే బయటకు వెళ్లారు, కానీ తమ ప్రయాణం మాత్రం జగన్ తోనే ఉన్నారన్నారు. ఇక పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, తనను నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలు చేస్తున్నామంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా, వాళ్ళ 100 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా నిన్న ఒక ప్రోగ్రాం పెడుతూ కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. సో దాంట్లో మామూలుగానే ప్రతిసారి ఆయన చేస్తూ ఉండడము, దాని వాటిని కడుక్కోలేక ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఇబ్బంది పడినారు, ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో దాన్ని కౌంటర్ చేయడంలో, కౌంటర్ ఇవ్వడంలో వెనకపడినామనే అనుకోవాలి. నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో ఇది 100 కోట్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, అదని అన్నారు. మళ్ళీ రూలింగ్లో వచ్చినప్పుడు వివేకానంద్ అనే రెడ్డిని చంపించినాడు, బాబాయ్ అని చంపించినాడు. కానీ దాని పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్స్లో మనం కరెక్ట్ సమయంలో ఖండించకపోవడం కూడా ఇవన్నీ కూడా దారితీసినాయి. నిన్న ఒక